ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు మీకేం చేశారు కేసీఆర్ గారి వల్ల ఒకరి బతుకన్నా బాగుపడిందా ఒక రైతైనా కౌలు రైతైనా రైతు కూలీలైనా మహిళలైనా విద్యార్థులైనా వికలాంగులైనా వృద్ధులైనా నిరుద్యోగులైనా బీసీలైనా ఎస్సీలైనా ఎవరైనా బాగుపడ్డారా కేసీఆర్ గారు పాలనలో నేను బాగుపడ్డాను అన్న వాళ్ళు డౌన్ అమ్మా కేసీఆర్ గారి పాలనలో నాకు అప్పు కాలేదు నేను డబ్బులు సంపాదించుకున్నాను అన్న వాళ్ళు చేయొత్తం అసలు నాకు అప్పు లేదు అన్న వాళ్ళు చేయత్తండి అమ్మా అందరికి అప్పులున్నాయా అందరికీ అప్పులు ఉన్నాయి లక్షల్లో ఉన్నాయి లక్షల్లో అప్పులు ఉన్నాయి అంతేనా లక్షల్లో అప్పులు ఉన్నాయి గట్లుంటది మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుండదు తల్లి మహిళా సంఘాలకి ఆ రోజు పావుల వడ్డీకే రుణాలు ఇస్తే మహిళల డబ్బులు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు చిన్న కొట్లు పెట్టుకున్నారు లేకపోతే చిన్న వ్యాపారం చేసుకున్నారు ఆ వ్యాపారాలతో డబ్బులు సంపాదించుకున్నారు ఆర్థికంగా ఆడవాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు కదా మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడ్డం కదా దేవుడెరుగు అసలు బతకలేకపోతున్నాం తల్లి అంటున్నారు ఖర్చులన్నీ ఎక్కువైపోయాయి ఈ ఖర్చులన్నీ మోసేది ఎట్లా తల్లి అంటున్నారు అసలు ఇంటి ఖర్చులే ఇంటినే మోయలేకపోతే ఇక ఆడవాళ్ళకు స్వతంత్రం వచ్చేది ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎప్పుడు నిలబడేది వాళ్ళకంటూ వాళ్ళు గౌరవంగా ఎప్పుడు బతికేది అవసరం లేదా ఆడవాళ్లకు గౌరవం అవసరం లేదా ఇందాక ఒక చెల్లి మాట్లాడింది అమ్మా మీరు అధికారం లేకొస్తే బెల్ట్ షాపులన్నీ ఎత్తేయండి తల్లి మీరు బెల్ట్ షాపులు ఎత్తేయకపోతే అసలు ఆడవాళ్ళు అన్న వాళ్ళకు గౌరవమే లేదమ్మా అని ఆ చెల్లికి మాటిచ్చాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చినాక బెల్ట్ షాపులు ఎత్తేస్తాం తల్లి అని కానీ ఈరోజు కేసీఆర్ గారి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుంది మహిళలకు ఎక్కడా రక్షణ లేదు అసలు మంచినీళ్ళు మంచినీళ్ళు లేవు తల్లి కానీ గుడులు బడులు కంటే ఈరోజు మద్యం షాపులు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు వాస్తవం అవునా కాదా అసలు ఆడవాళ్ళ మాన ప్రాణాలకు ఎలాగో రక్షణ లేదు కనీసం చిన్న పిల్లలు మైనర్ బాలికలు కూడా ఆరేళ్ళు ఎనిమిదేళ్ళు పద్నాలుగు ఏళ్ళు బాలికలకు కూడా మాన ప్రాణాలకు అసలు రక్షణ లేదు అంటే ఇంకా కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలనా లేదా మరి నా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు అసలు జూబ్లీ హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో ఒక మైనర్ బాలికను రేపు చేసింది కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రుల వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవళ్ళు రేప్ చేస్తే ఆ బిడ్డకేమైనా న్యాయం జరిగిందా ఈ వరకు ఆ ఆ బిడ్డ కేసులో సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా ముందుకు రావాలంటే కూడా బిక్కు అంటూ బతుకుతున్నారు అంటే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాధితురాలు పక్షాన బిడ్డ పక్షాన ఉండడం పోనిచ్చి వాళ్ళ నాయకుల పక్షాన అంటే రేప్ చేసిన వాళ్ళ పక్షానే ఉన్నారు అంటే ఇక వీళ్ళు మనుషులు అనుకోవాలా వీళ్ళు పాలకులనుకోవాలా వీళ్ళు రాక్షసులు అనుకోవాలా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా మనుషుల కోసం ప్రజల కోసం పేదల కోసం పనిచేస్తున్నారా ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అడిగినా ఏదైనా పని కోసము భార్యాభర్త మొన్న భార్యాభర్త టిఆర్ఎస్ పార్టీ దానికి ఓ సహాయం కోసం వెళ్తే ఆ భార్య ఆ భార్య మానాన్ని లంచంగా అడిగాడట అవమానం తట్టుకోలేక భార్యాభర్త ఆత్మహత్యలే చేసుకున్నారు ఆ తర్వాత ఒక తల్లి బిడ్డ ఆత్మహత్యలు చేసుకున్నారు ఎక్కడుంది రక్షణ ఎవరి కోసం పనిచేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కేసీఆర్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు కేసీఆర్ గారు ఏమన్నాడు ఉద్యమం అప్పుడు నేను నా ముసల్ది ఉన్నావు మాకు నాకు నా ముసల్దానిగా సేరు బియ్యం ఉంటే చాలు నాకు ఉద్యమం తప్ప ఏం లేదు నా బిడ్డ కొడుకు అమెరికాలో ఉన్నాడు అన్నారు కదా మరి ఎక్కడున్నారు ఇప్పుడు బిడ్డ కొడుకు కేసీఆర్కి అందరూ కలిపి మంత్రి పదవులు ఆ పదవులు ఆశ కలగగానే అందరూ రాజకీయాలకి దూకారు కదా అందరూ పదవులు అనుభవిస్తున్నారు కదా అందరూ మంత్రి పదవులు తీసుకున్నారు కదా మరి సామాన్య ప్రజలకు ఉద్యోగాలు కూడా లేవు కదా కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా నోటిఫికేషన్ లేయడం లేదు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే అప్పుడు కేసీఆర్ గారు చెప్పిన మాట అసలు ఎవరు గ్రూప్ వన్ పరీక్షలే రాయకండి మన రాష్ట్రం వస్తే మనమే ఉద్యోగాలు వేసుకోవచ్చు అన్నాడు కదా కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి ఎన్నిసార్లు గ్రూప్ వన్ నోటిఫికేషన్లు ఇచ్చాడు ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చాడా మరి అప్పుడు సందమామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నారు అని గుండెలు వాదుకున్నాడు కదా కేసీఆర్ గారు మరి ఇప్పుడు అదే సందమామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నారు కదా మరి ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు దున్నపోతు మీద వానబడినట్టు అసలు చలనమే లేదు కదా కేసీఆర్లో అంటే ఆ రోజు చేసినంత నాటకాలే కదా ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు కేసీఆర్ గారు వృద్ధుల గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా నేను పెద్ద కొడుకును మీకు పెన్షన్ ఇస్తాను అంటున్నాడే పెద్ద కొడుకు చేసే పని ఏమిటి ఇంట్లో ఒకరుంటే ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే పెన్షన్ ఇస్తాడా పెద్ద కొడుకు ఒకరినే చూసుకుంటాడా పెద్ద కొడుకు అంటే ఒకరు బతకండి ఒకరు చచ్చిపోండి అనా ఒకరు తినండి ఇంకొకరు పస్తులు ఉండండి అనా అలాంటి పెద్ద కొడుకు ఎవరికైనా కావాలా అవసరం లేదు కదా మరి ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు ఈ రోజు అప్లికేషన్లు పెట్టుకొని కూడా నాలుగేళ్ళయింది ఐదేళ్ళైందమ్మా అయినా కూడా పెన్షన్లే దిక్కులేదు పలికేవాడే లేడు ఎన్నిసార్లు ఆఫీసర్లు చుట్టినా ఎవ్వరూ పలకడం లేదు పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు అంటే కనీసం ముసలి వాళ్లకు పెన్షన్లు కూడా ఇవ్వలేని దిక్కు మాలిన స్థితిలో ఉంది తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉండే తెలంగాణ బంగారు తనక తెలంగాణ అన్నాడు కదా కేసీఆర్ గారు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెడితే ఏం చేశాడు నాలుగు లక్షల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ గారు ఈ డబ్బులన్నీ ఏమైనాయి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు ఆరోగ్యశ్రీ ఇందాక అమ్మ చెప్తుంది ఆరోగ్యశ్రీ ఎక్కడా పని చేయట్లేదమ్మా అని ఇందాక అన్న చెప్తున్నాడు మరి ఎక్కడున్నాయి డబ్బులన్నీ పెన్షన్ లేయడానికి డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కుమాలిన దిక్కులేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ది మరి పైసలన్నీ ఎక్కడికి పోయినాయి పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెప్తున్నారు కాళేశ్వరం అంటున్నారు మిషన్ భగీరథ అంటున్నారు ఆ ప్రాజెక్టుల పేరు చెప్తున్నారు ఆ కాంట్రాక్టర్లతో కేసీఆర్ గారు కమిషన్లు తీసుకుంటున్నారు ఒక్క కాళేశ్వరం లోనే డెబ్బై వేల కోట్ల కమిషన్ తీసుకున్నాడు కేసీఆర్ గారు ఇక ప్రజలకు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడ ఉంటాయి దేనికి డబ్బులేవు కనీసం పంచాయతీలో పని చేస్తే కనీసం ఆ పంచాయతీ సర్పంచ్లకు డబ్బు కూడా డబ్బులే ఒక ఫాల్తు మంత్రి చెప్పే సమాధానం ఏమిటంటే ఖాళీగా పడి ఉన్న బీర్ బాటల్ బ్రాంతి బాటల్ అమ్ముకోనంట పంచాయతీ నడుపుకోవాలంట అలా తయారైంది తెలంగాణ ప్రభుత్వం ఎవరికైంది బంగారు తెలంగాణ ఇదేనా బంగారు తెలంగాణ ఖాళీగా పడి ఉన్న బీర్ బాటల్లు బ్రాందీ బాటల్ అమ్ముకుని గ్రామ పంచాయతీ నడపాలనా ఇలాంటి తుగ్లక్ మంత్రులు ఉన్నారు మన తెలంగాణ ప్రభుత్వంలో టిఆర్ఎస్ రాష్ట్రంలో మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో పాలన పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు బంగారు తెలంగాణ అని బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశాడు ఈ రోజు ఎక్కడుంది ఎక్కడుంది బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ ఒక కేసీఆర్ కయింది బంగారు తెలంగాణ కేసీఆర్ గారి కుటుంబానికి అయింది బంగారు తెలంగాణ ప్రజలకు ఎవరికైనా అయిందా బంగారు తెలంగాణ ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు మూడెకరాల భూమిస్తానన్నాడు అల్లుడస్తే ఎక్కడ పడుకోవాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు చదువు ఉచితం అన్నాడు బుక్కులు ఉచితం అన్నాడు యూనిఫామ్లు ఉచితం అన్నాడు వాళ్ళ తిండి ఉచితం అన్నాడు ఆఖరికి బిడ్డల ఆరోగ్యం కూడా ఉచితం అన్నాడు ఏమైంది ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు మరి అవసరమా అలాంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగుండే ప్రతి వర్గాన్ని ఆదుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్ ఇచ్చాడు పావుల వడ్డీకే రుణాలు ఇచ్చాడు ఫీజు రిఎంబర్స్మెంట్ చేశాడు ఆరోగ్యశ్రీ చేశాడు వన్ నాట్ ఎయిట్ చేశాడు ఇవన్నీ చేసి కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీ కానీ ఆర్టీసీ ఛార్జీ కానీ ఏ పన్ను గాని పెంచకుండానే ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు నలభై ఆరు లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం చేశాడు రాజశేఖర రెడ్డి గారు అన్నీ చేసి కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఏది పెంచకుండానే చేశాడు అంటే ఎంత చిత్తశుద్ధి ఉండాలా మనిషికి ఆ రోజు గ్యాస్ ధర యాభై రూపాయలు పెరిగితే కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు ఆ యాభై రూపాయలు పెరిగింది ధర కూడా నా అక్క చెల్లెల మీద పడుతుందా భారం అది నాకిష్టం లేదు అని ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు కదా మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఉట్టి బియ్యమేనా ఇచ్చింది ఇప్పుడు కేసీఆర్ గారు ఉట్టి బియ్యమే ఇస్తున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యం ఇచ్చాడు కందిపప్పు ఇచ్చాడు గోదాములు ఇచ్చాడు చక్కెరిచ్చాడు నూనె ఇచ్చాడు ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చారు కదా మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఏమి ఇస్తున్నాడు పనికిరాని బియ్యం ఇస్తున్నాడు ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఎవరికి కాలేదు బంగారు తెలంగాణ సామాన్య ప్రజలకు కాలేదు బంగారు తెలంగాణ పోషమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు రాజీవ్ పేద వాళ్ళకి ఇల్లు కట్టడం కోసము వందల ఎకరాల భూమిని పెట్టిపోతే ఆ భూమిని కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ప్లాటింగ్లు చేసి అమ్మేసుకుంటున్నాడు అంతగా దిగజారిపోయింది టిఆర్ఎస్ ప్రభుత్వం అంతగా దిగజారిపోయాడు కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారికి మళ్ళీ మళ్ళీ ఓట్లు వేయాలా లేదా అన్నది మీ చేతుల్లో ఉంది ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అది కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం ఆలోచన చేసి ఎవరు మీకోసం నిలబడతారో ఎవరు మీకోసం కొట్లాడుతున్నారో ఎవరు మీకోసం తప్పిస్తున్నారో వాళ్లకు ఓట్లు వేయండి అప్పుడే మీ బతుకులు బాగుపడతాయి అప్పుడే మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వస్తున్నాడు గాడదకు రంగు పూస్తున్నాడు ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు మనం నమ్ముతున్నాం ఆయన మాటల్ని విశ్వసిస్తున్నాం ఆయనకు ఓట్లేస్తున్నాం ఆయన ఓట్లేయించుకున్నాక మళ్ళీ తిరిగి కూడా చూడటం లేదు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు మళ్ళీ మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ మంచి మంచి వాగ్దానాలు ఇస్తాడు కేసీఆర్ గారు ఇప్పటికే దళిత బంధు అంటున్నాడు బీసీ బంధు అంటున్నాడు ఎస్టీ బంధువు అంటున్నాడు మళ్ళీ ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా ఇకనైనా నమ్మకండి ఇక కేసీఆర్ గారిని నమ్మారంటే ఇక భవిష్యత్తు మమ్మల్ని క్షమించరు మీరు కేసీఆర్ గారు నమ్మారంటే అసలు మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు ఆలోచన చేయండి ఎవరు ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకోండి అవన్నీ మీ డబ్బులే మీ డబ్బులు సంపాదించి మీ పేరు చెప్పి సంపాదించిన డబ్బులే కేసీఆర్ గారు మళ్ళీ మీకు ఇస్తాడు డబ్బులు తీసుకోండి కానీ ఆలోచన చేసి ఓటు ఎవరికి వేయాలి అన్నది మాత్రం మీ ఆలోచనతో మీ మనసుతో మనసు పెట్టి ఓటు వేయండి అప్పుడే మీ జీవితాలు మారుతాయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ స్థాపించింది అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారి పాలన ఇప్పుడు లేదు కాబట్టి మళ్ళీ అలాంటి పాలన తేవడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని రాజశేఖర్ రెడ్డి బిడ్డ స్థాపించింది మీ అందరూ ఆశీర్వదించండి మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం మీ అందరూ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన సాధ్యం చేస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ గారు మీకు ఎవరికీ కొత్త కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో మీ వైఎస్ఆర్ గారి పేరుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది అందుకే చెప్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి ఒక్క ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మళ్ళీ రైతుల సంక్షేమమే కాదు కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ నిలబెడుతుంది మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా నేను చేస్తా మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకాన్నైనా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతుంది మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది అంత అంతమంది ముసలు వితంతులకు వికలాంగులకు ఎంతమంది పెన్షన్లకు అర్హులైతే అంతమందికి మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు మేమిస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ పేదవాడి పక్షాన నిలబడే ప్రభుత్వం వస్తుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుందని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మళ్ళీ చెప్తున్నామమ్మా బిర్యానీకో లేకపోతే ఒక మందు బాటలకో ఎవరు లొంగిపోకండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం మీరు నిర్ణయించుకొని మంచి వాళ్లకు ఓటేయండి ప్రభుత్వం మారాలి అప్పుడే మీ జీవితాలు మారతాయి పాలకులు మంచి వాళ్ళు అయితేనే ప్రజలు బాగుపడతారు రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కనుకనే మంచి నాయకుడు అయ్యాడు మంచి నాయకుడు కనుకనే మహానాయకుడు అయ్యాడు మీరు అవకాశం ఇవ్వండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి మీరు అవకాశం ఇవ్వండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన నేను తిరిగి తీసుకొస్తానని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూ చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది